హలో సుధీర్ గారు, సుధీర్ గారు ఎక్కడ? లెఫ్ట్ రైట్? ఎక్కడ సుధీర్ గారు? ఇక్కడ స్ట్రైటేనా? సుధీర్ గారు, సుమన్ గారు, మీరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అండ్ 31st అనుకున్నారు మీరు, యాక్చువల్లీ ఓ చిన్న సైజ్ కాంపిటీషన్ ఉందనా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మూడ్లో ఉన్నారు అందరూ, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ తెలుసుకోవాలనుకున్నారని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ మల్టిపుల్ రీజన్స్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ అంటే క్వాలిటీ కోసం పుష్ చేసింది. అంటే ఇప్పుడు మనం చూస్తే దీనికి డిఐ కేరళలో అవుతుంది, కింగ్ ఆఫ్ కోతాకి డిఐ చేసిన వాళ్ళు, సౌండ్ ఎఫెక్ట్స్ చెన్నైలో అవుతుంది, రీసెంట్గా అంటే ఆవేశం సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చిన ఆవేశం, ఇప్పుడు తగ్ లైఫ్ కమలాసన్ గారు దాన్ని చేశాయని. సో క్వాలిటీ కోసం పుష్ చేస్తున్నప్పుడు ఇట్లే కొద్దిగా క్వాలిటీ కోసం పుష్ చేసింది. అట్ ద సేమ్ టైం మరి చూస్తే కనుక 31st ఐ మీన్స్ జూన్ 1st మనకి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, జూన్ 4th రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్స్, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని పుష్ చేసింది. సుధీర్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని. సో టైటిల్ చూస్తే హరోం హరాలో మన కుమారస్వామి గారిది శూలం ఉంది, అండ్ సినిమా చూసినంతసేపు కూడా అందులో మీ పేరు ఒకటి సుబ్రహ్మణ్యం అని లింక్ ఉంది, అండ్ మీరేమో గన్స్ మేకింగ్ ఉంది. సో ఇందులో మీ ఎంటైర్ స్టోరీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఏదన్నా లూప్ ఏమన్నా ఉందా కథలో, అలా ఉందా డైరెక్టర్ గారు అడగండి. డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. సో బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామి గాడ్ ఆఫ్ వార్ అండి, మీకు తెలుసుంటే. సో దేవతలందరినీ ఆయన లీడ్ చేస్తాడు. సో మా సినిమాలో మా సుబ్రహ్మణ్యం కూడా ఫైట్ చేస్తాడు. సో దాంతోపాటు చాలా శుభాలు కూడా చేకూరుస్తారు కదా సుబ్రహ్మణ్య స్వామి. మీరు అబ్జర్వ్ చేశారంటే రామాయణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడికి సపోర్ట్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి. సో మంచి వాళ్ళ కోసం నిలబడతాడు, ఆ క్యారెక్టర్లో దేవుడు ఉంటాడు, యుద్ధం చేయాల్సినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేస్తాడు. సో మా సుబ్రహ్మణ్యం లాగా, లైక్ మా సుధీర్ గారు చెప్పినట్టు. సో మొత్తానికి మీ సుబ్రహ్మణ్యం గారు మంచివారు, యుద్ధం చేయాల్సినప్పుడు చేస్తారు, యుద్ధం మామూలుగా చేయరు, చాలా పెద్దగా చేస్తారు చేస్తే. అదే అదే. సో సుధీర్ గారు, సో ఇప్పుడు దాకా చేసుకున్నవన్నీ చూస్తే అందరూ కూడా మిమ్మల్ని అంటున్నారు అండర్ రేటెడ్ అని చెప్పి, ఇలా ఇలా అని చెప్పి చాలా అంటూనే ఉన్నారు. సో ఈ కథ మీకు ఎంత సక్సెస్ తీసుకొస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఏమండి చూద్దాం. అంటే ఫ్రాంక్లీ నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది, అసలు నో సెకండ్ థాట్స్ ఓవర్ దేర్. ఇంత స్కేల్లో ఇలా అచీవ్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంటే నేను ఫస్ట్లో కూడా చెప్పాను, నా కృష్ణ గారు ఎప్పుడు యాక్షన్ సినిమా చేయాలి అని చెప్పారు. సో నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాను నాకు మంచి కథ రావట్లేదు, లేకపోతే కథ వస్తాయి నేను చేస్తాను, వస్తున్నాయి 1-2, బట్ ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్. అంటే నేను ఎప్పుడు కమర్షియల్ సినిమా, ఏ సినిమా అటెంప్ట్ చేసినా, యాక్షన్ డ్రామా ఏ సినిమా అటెంప్ట్ చేసినా, ఒకటి మాత్రం మైండ్లో పెట్టున్నా, హీరో అనే వ్యక్తి కథలో నుంచి పుట్టాలి. ఫస్ట్ నుంచి ఓ ఏదో 10 మందిని కొట్టడం కానీ, లేకపోతే అందరూ నువ్వు గొప్ప అని పొగడ్డం అట్లా పెట్టకుండా, హీరో అనేవాడు కథలో నుంచి పుట్టాలి. సో అలాంటి సినిమా అనేది కొద్ది వర్క్ అయితే కాకపోతే ఏదైనా డైలాగ్ ఉన్నప్పుడు తను రికార్డ్ చేసి పంపించేవాడు. దట్స్ వాట్ ఐ యూస్ టు డూ పాత సినిమాలో అయినా సరే. నాకు లక్కీగా ఏమైందంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేవాను, స్పోర్ట్స్ హాస్టల్లో. ఆ స్పోర్ట్స్ హాస్టల్లో అన్ని ఏరియా వాళ్ళు ఉండేవాళ్ళు, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు, గోదావరి జిల్లా నుంచి ఉండేవాళ్ళు. సో వాళ్ళతో ఇంటరాక్షన్ వలన నాకు ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు, కొద్దిగా నేను ఎఫర్ట్ లైట్గా కొద్దిగా ఎఫర్ట్ పెడితే వచ్చేసింది. సుధీర్ బాబు, జ్ఞానసాగర్ గారు, హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. మీ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత అడగాలనిపించలేదు, బట్ స్టిల్ నేను అడుగుతాను. ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలు ట్రైలర్ సూపర్ హిట్, అదే ఐ జస్ట్ వాంట్ అయితే ట్రైలర్స్ చాలా బాగుంటున్నాయి, కానీ సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ కాకపోతే వన్ ఆఫ్ ద పర్టికులర్ ఎలిమెంట్ ఏవైనా ఉంది ఈ సినిమాలో, సో ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలుగుతుంది అని అంటే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది, బట్ వీ వాంట్ టు హియర్ యూ ఫ్రమ్ యూ. ఓకే, మీకు చాలా ఎలిమెంట్స్ తీసుకెళ్తారు సినిమా నుంచి అలా చెప్పాలంటే. సో బేసిక్గా ఈ సినిమా ఎండ్ అవడమే ఒక హైలో ఎండ్ అవుతుంది. మీరు అదే వైపులో సినిమా ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళాక మీకు అనిపిస్తుంది ఏదో చూసి అనొచ్చాను, చాలా బాగుంది మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్తే ఇది అంటే ఇంకొక ఓవర్ కాన్ఫిడెన్స్ అది కాదండి, లిటల్గా నమ్మకం వచ్చి. లిటల్గా ఏంటంటే మేము చాలా కష్టపడ్డాం, చాలా ఎఫర్ట్స్ పెట్టాం. లిటల్గా ఎఫర్ట్స్ పెడతారండి, ఎవరి కోసం పెడతాం, మా కోసమే పెడతాం మేము. సో బాగా వచ్చింది సినిమా, సో
మేము అందరం వెరీ కాన్ఫిడెంట్. ఫైనల్ అవుట్పుట్ అందరూ చూసేసారండి, నేను ఒకటే కాదు. ఇప్పుడు నేను ఒకటే ఎడిటింగ్ రూమ్లో చూసి బాగుంది బాగుంది లేదు, అందరూ చూసేసారు సినిమా. సో ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. ఇప్పుడు ఏం కొత్తగా చేసే ఏం లేదండి, సినిమా అందరికీ నస్తుంది పక్క. జూన్14 నుంచి మీరు చూస్తే మీకు కూడా నస్తుంది పక్క. సక్సెస్ మీట్లో కలుద్దాం. షూర్ అండి, థ్యాంక్ యూ. సుధీర్ గారు, హలో అండి. హలో. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ టిఎఫ్ఐ. అయితే ఇప్పుడు దాము గారు కూడా అన్నట్టు యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అని అయితే అంటున్నారు. సో మీరు ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు? ఎలా తీసుకోమంటారు మీరే చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇన్ అవే ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అండి, బికాజ్ దే ఆర్ లుక్ అంటే మన సైడ్ నుంచి ఇంకా బాగా బెటర్ సినిమాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్లో వెళ్ళాలి. ఇన్ అవే ఇట్స్ అ పాజిటివ్ థింగ్. వన్ లాస్ట్ క్వశ్చన్, మీకు కామన్గా ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు, అట్లా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మీకు ఫ్యాన్స్. సో అందులో ప్రభాస్ గారి ఫ్యాన్స్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అందులో వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంది, లాటరీ ఎప్పుడు తీయబోతున్నారు? మిస్టర్ కాల్ కాంటాక్ట్ షూట్, ఓ కాంటెస్ట్ అనౌన్స్ చేసింది. అది ఫేజ్ వైజ్లో తీస్తాం. ట్రైలర్తో ఇప్పుడు రిలీజ్ అయ్యింది కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది పెడతాం అనమాట. దాని తర్వాత అది అప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, దాని తర్వాత రిలీజ్ అప్పుడు ఒకటి ఇవ్వడం జరుగుతుంది, మిగతా ఇవ్వడం జరుగుతుంది. మూడు సార్ సుధీర్ బాబు గారు, ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే రిజిస్టర్ అయ్యారో కాంటెస్ట్లో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇంకో మేబీ ఇవాళ రేపు ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి, చాలా ఈజీగా అర్థమవుతుంది ఏం చేయాలనేది. ఏదని లేదు, చేయొచ్చు, రిలీజ్ వరకు ఉంటుంది. సుధీర్ బాబు, ఒక ప్రైజ్ అయితే వెళ్ళిపోద్ది, ఒక బిఫోర్ ద ప్రీ రిలీజ్ ఈవెంటే ఒక ప్రైజ్ వెళ్ళిపోద్ది, మిగతావి మాత్రం రిలీజ్ అప్పుడు వెళ్తాయి. సార్ సుధీర్ బాబు గారు, రీసెంట్ టైంలో ఇలాంటి ట్రైలర్ మేము చూడలేదు, ఎందుకంటే అంత బాగుంది. సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఒకదాన్ని ఒకటి డామేజ్ చేస్తే అథెంటిక్ డైలాగ్స్ కావచ్చు, మీరు చెప్పిన విధానం కావచ్చు, అంత బాగుంది. అయితే ఈ ఇలాంటి కథని స్టోరీగా చెప్పినప్పుడు డైరెక్టర్ మీద నమ్మకం మీకు ఎలా, ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన సినిమా ఒక లవ్ స్టోరీ, ఇలాంటి ఒక బిగ్ స్కేల్ సినిమాని ఎలా ఎలా నమ్మారు డైరెక్టర్ని? ఫ్రాంక్లీ నేను చాలా రిస్క్ తీసుకున్నాను ఈ సినిమాకి, అది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. అండ్ ఈరోజు అవుట్పుట్ చూసుకొని ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను ఎలా డిసిషన్ తీసుకున్నాను నాకే తెలియదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ డీప్ ఇన్సైడ్ కృష్ణ గారు నాతో చేయించారు ఇది అన్న ఫీలింగ్ అయితే నాతో ఉంది. బట్ టు బీ వెరీ ప్రాక్టికల్లీ ఆన్సర్ చేయాలంటే మీ క్వశ్చన్, శహరీ అనేది అతను కథ కాదు సార్, వేరే ఎవరో కథ ఆయన డైరెక్ట్ చేశారు. ఇదైతే ఈయన ఒరిజినల్ ఆయన చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్ చూసినా సరే కుప్పం యాసలో ఉంటుంది అనమాట, చూస్తుంటే ఈయన కుప్పం నుంచే ఉన్నాడు, కుప్పం నుంచే పెరిగి వచ్చాడు అనమాట. చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు, సో చేయగలడు అన్న నమ్మకం అయితే వచ్చింది. ద రిస్క్ ఇఫ్ ఐ హవ్ టేకన్ ఇస్ ద టీమ్, అంటే టీమ్ కూడా చాలా, ఇప్పుడు ఫస్ట్ టైం కెమెరా, ఐ మీన్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్, థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్. సో ఐ జస్ట్ రిస్క్ తీసుకున్నాం. బట్ ఏంటంటే చాలా హెవీ బడ్జెట్స్ అవసరం ఉంటుంది, ఒకవేళ మనం పెద్ద టెక్నీషియన్స్ తీసుకుంటే హెవీ రెన్యూమరేషన్ ఇచ్చి మళ్ళీ సెట్లో తీయాలంటే దిస్ అ రిస్క్ దట్ వీ హ్యావ్ టేకెన్, బికాస్ ఈ సినిమా ఇస్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో రెన్యూమరేషన్ దగ్గర కూడా స్పెండ్ చేసామంటే మనం ఫైనల్గా స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఏమైనా మిస్ అవుతామో, స్పెండ్ చేయలేము ఎనఫ్ అని చెప్పి అనుకుని రిస్క్ తీసుకున్నాం. బట్ లక్కీలీ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ఎవ్రీబడి, హూ ఎవర్ వీ పిక్డ్ ఆర్ గోల్డ్ ఫర్ అస్, దే గివెన్ బ్యాక్ గోల్డ్ టు అస్. ఎవరైనా సరే, యూ సే ది కెమెరామెన్, ది ఆర్ట్, ద మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఇంత ముందు చేసాం కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాని చేయగలరా అనేది ఇప్పుడు చూడలేదు మనం. ఎక్కడో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ లక్కీ అని చెప్పచ్చు అండి, ఫ్రాంక్లీ చెప్పాలండి. చెప్పండి. సార్, ఇది మీరు దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీరు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ఫస్ట్ నా ఫస్ట్ చెప్పింది ఒకళ్ళకే స్టోరీ చెప్పాను, ఒకే హీరోని చెప్పాను, ఒకే ప్రొడ్యూసర్ కూడా అండి, అంతా ఒకలే అని చెప్పారు. ఏంటి వై సుధీర్ బాబు గారు, వై మాల్వేక్ శర్మ అంటే చెప్తారు మీరు అంటే వాళ్ళకే ఎందుకు? ఓకే అండి, బేసిక్ ఏంటంటే ఇందాక ఎవరైనా అండర్ రేటెడ్ అని చెప్పారు చూసారా, ఏంటంటే ఐ లవ్ మై హీరో అండి. బేసిక్గా నాకు కనుక ఒక అన్నయ్య ఉండి అతనికి సరైన సినిమా పడలేకపోతే నేను డైరెక్టర్ అయిపోతే ఇదే సినిమా చేస్తాను. సో అదే సుధీర్ గారి కోసం నేను ఆలోచించా, రాశా, తీసా. సుధీర్ గారు అట్లే మలయాళ టెక్నీషియన్స్ ఎక్కువ వర్క్ చేస్తానని చెప్పారు,
ఎందుకు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళతో చేయాల్సిన లేదు అసలు బేసిక్గా మలయాళం టెక్నీషియన్స్ అంటే సో డిఏ అక్కడ జరుగుతుంది ఒక్కొక్క చోట ఒకటి జరుగుతుంది. రీజన్ ఏంటంటే వీఆర్ వెరీ చూసీ అండి, లైక్ మేమందరం మాకు మ్యాచ్ వైప్ మ్యాచ్ అయ్యే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాం, లైక్ డిఓపి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్, లైక్ ఎడిటర్. సో నాకు అలా మ్యాచ్ అయ్యే వాళ్ళతోనే చేయాలనుకున్నా. ఇట్స్ మై కాల్. మా ప్రొడ్యూసర్ గారు లిటరల్గా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఇవే లిటరల్గా వాళ్ళ కోఆపరేషన్తోనే నాకు జరిగింది. ఎందుకంటే నేను ఎవరిని అడిగిన నో చెప్పలేదు, చాలా పెద్ద రిస్క్ వాళ్ళు తీసుకున్నట్టు యాక్చువల్లీ మేము గారు. యాక్చువల్లీ ట్రైలర్ చూస్తే గన్ మేకింగ్ అండ్ యాక్షన్ ఈ రెండే కనిపిస్తున్నాయి. కంటెంట్ ఏంటి? అదండి కంటెంట్ ఇప్పుడు అవన్నీ చూపిస్తే మీరు నేను ఒక సీన్ చూపించాలంటే ఒక 10 లేదు ఒక 10 మినిట్స్ సినిమా సీన్ చూపించాలండి. 10 మినిట్స్ మీకు చూపించలేం కదా, డెఫినెట్ గా ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ఎమోషన్స్. సో ఇప్పుడు నేను ఏంటంటే మీకు చూపించి ఇంట్రడక్షన్ సీన్ ఇది, ఫాదర్ ది సన్ ది సీన్ ఇది అని చూపించాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్. ఆ టైం మీకు మీరు నాకు ఎవరు, సో బేసిక్గా మన వాళ్ళు కూడా మాకు ఎవరు. సినిమా చూడండి, డెఫినెట్ గా మీకు ఫస్ట్ 10 మినిట్స్లో సినిమా హుక్ అయిపోతుంది అండ్ యూ విల్ లవ్ ఇట్. సుధీర్ గారు, సో అంటే మీరు ఫస్ట్ మూవీ తీస్తున్నారు కదా, ఫస్ట్ డైరెక్టర్, సో ఎందుకు ఇంత, సో మీరు ఇంత పెద్ద మూవీని తీసుకొచ్చారు అంతే భారీ బడ్జెట్లో, సో అంత కాన్ఫిడెంట్ ఎట్లొచ్చింది? అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాగర్ ఇప్పటి నుంచి కదా ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ నుంచి ఫ్రెండ్, సో తను బేసిక్గా ఫస్ట్ ఫిలిం చూసేటప్పుడు సహరీ నుంచి దాన్ని నాకు తెలుసు. సో అప్పుడు సెట్లోకి వెళ్ళేటప్పుడు తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. నా డౌట్స్ తను క్లారిఫై చేయాలంటే ఇంకంతే అది. సో నేను ఇచ్చిన ఏ డౌట్ అయినా లైక్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే తను ఏదో ఒకటి ఐడియాతో వస్తాడు. సో నాకు ఆల్మోస్ట్ ఆ 5 ఇయర్స్ జర్నీలో సో ఇట్ ఈస్ వర్త్ నాకు అనిపించింది, వీ కెన్ కీప్ ఇన్వెస్ట్మెంట్ ఈ మూవీలో. సో ఆ ధైర్యంతో నేను వెళ్ళాను. ఇప్పుడు అది వర్త్ అని అనిపిస్తుంది, ట్రైలర్ కూడా చూసారు కదా. సో అది నా ధైర్యం. సో అంటే స్టోరీ చెప్పిన తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుని కాల్ చేశారన్నారు, ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? ఆలోచించుకోవాలి కదండి. సుధీర్ గారు హియర్ సార్, బేసిక్గా లాస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి ఈ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వసూళ్లు క్రియేట్ చేస్తున్నాయి. సో అందుకనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ పుష్ప అది ఒక గంధం స్మగ్లింగ్ది, సో KGF వచ్చి ఒక బంగారం, అండ్ ఇది గన్స్. సో వీటిని ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారని చూస్ చేసుకున్నారా? లేదు అట్లా చూస్ చేసింది కదండి, అట్లా డెఫినెట్గా కాదు. నాకు కథగా నచ్చింది అవి, ఒకవేళ ట్రెండ్లో ఉన్న ట్రెండ్ లక్కీలీ ట్రెండ్లో ఉంది అంతేగాని, మరి నాకు కథగా ఇది అంటే ఐ నెవర్ ఫాలోడ్ ఇప్పుడు మీరు చూసుంటాను ఎంటైర్ కెరీర్లో కూడా ఐ నెవర్ ఫాలోడ్ ఒక ఇది వార్తని చెప్పాను తీయడం అనేది కరెక్ట్ కాదండి. బికాస్ ఒక సినిమా ప్రాసెస్ అనేది ఒక టైం పడుతుంది, 1 ఇయర్ అలా ఎక్కువ పడుతుంది టైం. సో ఆ టైంలో అలా ట్రెండ్ పడిపోతే సో యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ వాట్ యు హ్యావ్. సో అట్లా చేసింది. ఓకే, ఇప్పటి వరకు మీ కెరీర్లో రిలీజ్ అయిన ట్రైలర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాల్విక గారు, సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్, వెదర్ రెమ్యునరేషన్ ఆర్ క్యారెక్టర్? ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ ఐ చూస్ దిస్ క్యారెక్టర్ చూస్ మీ. అండ్ టు బి ఆనెస్ట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు గెట్ an actor like an actress from completely different, like I speak Hindi, my mother tongue is Hindi, so getting a North Indian girl playing a character which is Koppam based, it honestly takes a lot of confidence and guts which I think this team had, and I'm thankful for that because I don't think it's very easy for us, like for actors like me, to get such roles because people don't have that kind of confidence in us if we'll be able to play this character or if we'll be able to pull this off. So I think this character chose me and I'm thankful for that. Sudhir garu ikkada aithe Krishna garu kala an chepparu kada, meer oka action movie cheyadam anedi, so pre release ki Mahesh garu emanna ostara chuddam ikkada ledhu, if he's free he'll come. సుధీర్ గారు హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPSC. సో స్టార్టింగ్ నుంచి మేము మూవీస్ చూసుకుంటే ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది, అండ్ మీరు స్పెషల్గా కాన్సెప్ట్స్ విన్నప్పుడు కానీ స్టోరీస్ విన్నప్పుడు కానీ మిమ్మల్ని ఎక్కువగా ఎంగేజ్ చేసే పాయింట్స్ ఏంటి, అంటే మీరు స్టోరీ ఒప్పుకోవడానికి మిమ్మల్ని ఎక్కువగా ఎంతూజియాస్ చేసే పాయింట్స్ ఏంటి ఒక కథ వింటున్నప్పుడు? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను ఇఫ్ ఇట్స్ నేను చేసినా చేయకపోయినా ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నేను వెళ్ళి చూస్తానా ఆ పాయింట్లో ఆలోచిస్తాను, యాజ్ అన్ ఆడియన్స్గా అలా కూర్చొని ఆలోచించడానికి ట్రై చేస్తాను.
అండ్ సెకండ్ దాని తర్వాత వస్తుంది ఏంటంటే కెరియర్కి హెల్ప్ అవుద్దా, ఇస్ ఇట్ ద రైట్ టైం. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సినిమాలు మనం చేయకపోవడమే బెటర్, అది హిట్ అవ్వచ్చు కానీ మనం చేయకూడదు, ఇంకా ఆ టైంకి ఆ కెరియర్లో ఆ టైంకి ఆ సినిమా చేయకూడదు మనం, ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని ఆ టైప్లో ఉంటాయి. సో బేసికలీ ఐ లుక్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి దానికి మనం వెళ్తానా యాజ్ ఎవరు ఎవరు చేసినా సరే ఇలాంటి సినిమాకి, దట్స్ మై ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకే సార్ సుధీర్ గారు. సో బేసికల్గా మీది అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఎప్పుడైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హోప్ఫుల్లీ చూద్దామండి. ఐ వాంట్ టు డూ ఆల్సో. ఎవరైనా కరెక్ట్గా కథ రాస్తే ఆయనకి సూట్ అయ్యేది, అట్ ద సేమ్ టైం నాకు సూట్ అయ్యేది, ఇద్దరు కలిసి చేయడానికి. చాలామంది ఫస్ట్ సినిమా నుంచి అడుగుతూనే ఉన్నారు. లెట్స్ సీ, నెక్స్ట్ 2 ఇయర్స్ అయితే ఉండదు కదా, దాని తర్వాత చూద్దాం. డైరెక్ట్ గారు, ఇది ఒక ఈ ట్రైలర్ చూస్తే కనుక ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక నక్సలైట్ నాయకుడి కథలాగా కనిపిస్తోంది. తెలుగులో ఒక నక్సలైట్ నాయకుడు చిన్న పిస్టల్ నుంచి రాకెట్ లాంచర్ వరకు తయారు చేశాడు, మీకు తెలుసా? అంటే మీరు దీని లేదా డాక్యుమెంటరీ నేను చూశానండి, బట్ డెఫినెట్గా ఇది కాదు. ఓకే, అంటే మీరు గన్ తయారు చేయడం కోసం చాలా దూరం వెళ్ళడానికి ట్రై చేశారని చెప్పారు కదా, అయినప్పుడు ఆయన కలిశారా? నో, లేదు, కలవలేదండి. నేను ఆయనది వీడియోస్ చూశాను అండ్ నేను ఆర్టికల్స్ చాలా చదివాను ఆయన గురించి. సో కాకపోతే సి, నేనేమనుకున్నానంటే ఒకటే కథ కాదండి, మేడం అడిగారు ఇందాక, అదొకటే కథ కాదు, అదొకటే పెడితే నేనేదో సింగిల్ జాన్రా ఫిల్మ్ చేయాలి, దట్ బిలాంగ్స్ టు హాలీవుడ్ జాన్రా. వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియన్ ఫిల్మ్ జాన్రా, మల్టిపుల్ థ్రెడ్స్ యాడ్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో నాకు డెఫినెట్గా అది వర్కౌట్ అవ్వదండి. సో యాడ్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్, అది డెఫినెట్గా మాస్ ఆడియన్స్కి ఎక్కుతాయని. సుధీర్ గారు, ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలోనే లేదని ఉందా ఒక మాట అన్నారు మీరు, చాలా పెద్ద బ్యాక్ డ్రాప్ ఇప్పుడు దాకా ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ సినిమా ఇలాంటి బ్యాక్ డ్రాప్లో రాలేదు. మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చి ఒక ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్, అతనే సొంతంగా స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు. ఇలాంటి కథను పాన్ ఇండియన్ ఆడియన్స్ చూపిస్తే బెటర్గా ఉంటుంది కదా, ఆ వైపు ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ ఆఫ్టర్ చూద్దాం అండి. అంటే ప్లాన్ పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలంటే ఫస్ట్ నుంచి చాలా ప్లాన్ చేయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచే. మేబీ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ కెన్ స్టిల్ టేక్ ఇట్ టు బాలీవుడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. చైతన్య భరత్ సార్, ఇది ఈ సినిమా చాలా వరకు ఈ మధ్య చాలా సినిమాలకి ఎండింగ్లో ఒకటి చూస్తున్నాం రెగ్యులర్గా, శివం కాటుకు బదులుగా సీక్వెల్ అని చూస్తున్నాం. ఈ సినిమాకి ఏమైనా, ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే ఆ స్కోప్ కనిపిస్తుంది, ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏమైనా ఉందా? ఉంది కానీ సినిమాలో వేయట్లేదు, అది మీకు చెప్పడమే. ఆలోచన ఆలోచన డెఫినెట్గా ఉంది, ఎక్కడ మేము మెన్షన్ కూడా చేయట్లేదు, ఆలోచన అయితే ఉంది. డైరెక్ట్గా స్టోరీ లైన్ ఏమైనా రెడీగా ఉందని సంబంధించిన? అదే అండి, సార్ చెప్పినట్టు రెడీగా ఉంది కానీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీమ్స్ నేను కూడా చూస్తానండి బాగా సోషల్ మీడియా. సో అందరికి అమ్మ ఇంకో కించ్ రెడీ అయింది అంటారు. సో నేను దాంతో పడాలనుకోవట్లేదు. సో సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది సీక్వెల్ కావాలని, సో అప్పుడు ఇచ్చేస్తా. సుధీర్ చైతన్య గారు, చైతన్య భర్త. హాయ్ సార్. హలో. ట్రైలర్లో ఇది బాగుంది, బ్యాక్ డ్రాప్ బాగుంది, కానీ బీజిఎంకి అంటే 80s బ్యాక్ డ్రాప్ ఉంది కదా కథ, సో దానికోసం ఏదైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారా, అంటే బ్యాక్ డ్రాప్ లేదంటే నార్మల్ బీజిఎం? నేను రెగ్యులర్ యాక్చువల్లీ నేను జనరల్గా ఎలా ఆలోచిస్తానంటే ఒక కామన్ మ్యాన్గా, ఒక సపోజ్ ఒక న్యూ ఏజ్ పర్స్పెక్టివ్తో ఉన్న ఒక యూత్ అవ్వచ్చు, లేకపోతే 40s కింద లోపల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇలా జనరల్గా ఎలా ఉంటుందంటే చూస్తున్నప్పుడు మనం ఆ నోస్టాలజిక్ వైబ్కి వెళ్ళడానికి వాళ్ళకంటూ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ముందు చూసి ఉండరు. సో ఇక్కడ ఛాలెంజింగ్ టాస్క్ మ్యూజిక్ కంపోజర్గా నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక మూవీని 80s చూపించినంత మాత్రాన దాన్ని 80s పర్స్పెక్టివ్తో కన్సీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ పర్స్పెక్టివ్తో, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్తో ఇలాగే ఉండాలి అనేవి స్పెసిఫిక్గా ఉండదు. సో దాన్ని ఆ 80s కైండ్ ఆఫ్ టోనాలిటీ, రెట్రో కైండ్ ఆఫ్ టోనాలిటీ కొన్ని ఇన్కాపరేట్ చేస్తూ, అట్ ది సేమ్ టైం ఇక్కడున్న యూత్ ఇప్పుడున్న యూత్ కానీ కనెక్ట్ అవ్వాలి అంటే ఆ మల్టిపుల్ పర్సనాలిటీ ఆ రెండు బ్లెండ్ చేస్తూ చేస్తేనే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూ ఏజ్ కంపోజర్స్ కూడా అలాగే చాలా వరకు ట్రై చేస్తున్న అటెంప్ట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు ఇప్పుడు అనిరుద్ధ్ చూస్తున్నా కూడా అందరూ చూస్తున్నది ఆ నోస్టాలజిక్ వైబ్ని కొత్త రకంగా చూపిస్తున్నారు. అంటే అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్తో ఎలా ఉంటారని తెలియదు కాబట్టి ఇప్పుడు యూత్కి ఆ పర్స్పెక్టివ్తో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి. సార్ ఆలోచించారు సాగర్ గారు. సార్, ట్రైలర్ చూస్తే ట్రైలర్ అనుకుంటున్నాను చెప్తున్నాను, గన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ అన్నట్టు చేశారు, అంటే స్క్రాప్ నుంచి స్క్రాప్ తీసుకొచ్చి గన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అని. సో ఇది సెన్సార్ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ ఉండొచ్చు కదా, అంటే సొసైటీకి సెన్సార్ అయిపోయిందండి సినిమా. సెన్సార్ అబ్జెక్షన్ ఏం చెప్పారు, సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందండి? అదిరిపోయింది సినిమా, అదిరిపోయింది. సుధీర్ బాబు గారు. సార్,
ఒక షాట్ చూస్తే జమదగ్ని వెనకాల అగ్ని పర్వతం ఉంది, దాని రిఫరెన్స్ ఏదైనా చేశారా లేకపోతే దాని రిఫరెన్స్ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు ఆ ఫైట్ సీక్వెన్స్కి జమదగ్ని అగ్ని పర్వతం? మీరు సినిమా చూడాలండి. సుధీరన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంతకు ముందు మీరు చాలా సీక్వెన్స్ చూసా విన్నాను, చాలా స్టోరీస్ అన్నారు, బట్ ఇది ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ కీ పాయింట్ అనే ఒకటి ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ అయిన పాయింట్ ఏమైనా ఉందా? అంటే రెండు చెప్తాను, ఒకటి బ్యాక్ డ్రాప్ ఇస్ వెరీ ఫ్రెష్, కథ నాకు నచ్చింది. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఎప్పుడు తెలుగులో సినిమా రాలేదని నా ఫీలింగ్. అండ్ అదే హీరో అనేవాడు, నేను కమర్షియల్ సినిమా చేసినా సరే హీరో అనేవాడు కథలో నుంచి పుట్టాలని ఎప్పుడు ఐ బిలీవ్ దాట్. సో అట్లా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఎంగేజ్ లో ఉంటారు మీరు, అండ్ ఈ మధ్యన చాలా తక్కువ, ఈ మధ్యన సినిమా అప్పుడే ఉంటానని చాలా మంది కంప్లైంట్ చేశారు. మహేష్ బాబు గారిది అండ్ మీ బాబుది పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి, సేమ్ మామకు తగ్గట్టు ఉన్నారని, వాళ్ళిద్దరు కాంబినేషన్లు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ వాడు లాంచ్ అవ్వండి సార్, ఇంకో 2-3 ఇయర్స్ అవుతుంది కదా, లాంచ్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం. ఫస్ట్ నేను నాదవ్వాలి కదా, అంటే ఫేస్ కట్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయి అంటారు. యా మేబీ ఇన్ ఫ్యూచర్ ఉంటుంది, డెఫినెట్గా, లెట్స్ సీ. సుధీర్ బాబు గారు ఇక్కడ. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ యానివర్సరీ కూడా మీకు. అండ్ మీరు పోస్ట్ పెట్టారు హ్యాపీ యానివర్సరీ మా లవ్ ప్రియా అని చెప్పి, ఫస్ట్ పెళ్లి చూపుల ఫోటో. మీ వైఫ్ది పెట్టారు కానీ మీది పెట్టలేదు. చాలా మంది కింద ఏంటి సుధీర్ బాబుకి ఎప్పుడు పెళ్ళి అయింది అని కూడా షాక్ అవుతున్నారు. సో ఏం చెప్తారు? ఐ మీన్ అప్డేట్ అవ్వమని చెప్పండి వాళ్ళని, కరెంట్ అఫైర్స్ చూడమనండి ఇంట్లో కూర్చో. దాన్ని నేనేం చేయగలను, నేను ఎవరే దాయచట్లేదు. పిల్లలు ఉన్నప్పుడు కూడా బయటకు తీసుకొచ్చి అందరిని నేనే పరిచయం చేస్తున్నాను అందరికీ. సో అండ్ ఇంకోటి, అండ్ ఎప్పటి నుంచో అండ్ బయోపిక్ పుల్లెల గోపీచంద్ గారి బయోపిక్ మీరు యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. యా దట్స్ దేర్, కానీ అది ఎప్పుడు ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియదండి. ఇట్స్ సైన్ అయితే సైన్ అయ్యి ఉంది. ఓకే. దే ఆర్ బాలీవుడ్లో ఒక స్టైల్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర డైరెక్టర్ రైటర్ రాసుకొని తెచ్చుకొని హీ విల్ బీ డూయింగ్ ఇట్, అక్కడైనా ప్రొడక్షన్ హౌసెస్ రాయించి దాని తర్వాత డైరెక్టర్ని సెట్ చేసి, సో దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాసెస్ ఓవర్ దేర్. జంగ్లీ పిక్చర్స్ అండ్ దే హ్యావ్ ది రైట్స్ రైట్ నౌ, సో విల్ సీ. అండ్ సుధీర్ బాబు గారు మీరు క్రికెట్ కూడా చాలా బాగా ఆడతారు. పర్లేదండి. అండ్ మీకేమైనా ఉందా నేను ఒక క్రికెటర్ బయోపిక్లో యాక్ట్ చేయాలి అని? స్పోర్ట్స్ ఫిల్మ్ ఒకటి చేయాలని అయితే ఉంది ఇప్పటి నుంచో. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక ఫిల్మ్ చేశానంటే వీ హ్యావ్ టు డిరైవ్ యువర్ మన సొంత ఎక్స్పీరియన్స్ నుంచి ఏమైనా ఎమోషన్స్ డిరైవ్ చేసుకోగలిగితే కనుక అది బాగా పోర్ట్రే చేయగలం అని చెప్పి అనుకుంటాను. సో స్పోర్ట్స్ ఫిల్మ్ ఏదైనా చేయగలిగితే కనుక దెర్ ఆర్ సమ్ రియల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విచ్ ఐ కెన్ నేను బాగా పర్ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ ఫిల్మ్ మోస్ట్లీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ అవుతాయి, సో అట్లాంటివి ఏమైనా చేయాలని అయితే ఉంది. ఇక్కడ చెప్పండి. సో ఇందాక మీ నైట్రోస్టార్ ట్యాగ్ అనేది తీస్తాను అన్నారు కదా, వీళ్ళు సుధీర్ బాబు ట్యాగ్ని అంటే వచ్చే కొత్త ట్యాగ్ని అలాగే కంటిన్యూ చేస్తారా? ఈ సినిమా నేను మీరు తీమన్నా తీలేరండి ఇంక తర్వాత. నేను ఒకటే, నేను పిల్ల పెడతాను ఇలా అని చెప్తే నేను అన్నాను సినిమా హిట్ అయితే నేను పెట్టుకుంటా, హిట్ అవ్వదు మళ్ళీ అడగదని చేశాను. వాడైతే రాజేశాడు అంత గచ్చి ట్యాగ్ సార్. యా అంటే ఫ్రాంక్లీ ఐ లైక్ ద ఫిల్మ్, సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆడియన్స్ కూడా ఫైనల్ జడ్జెస్ కదా, సో ఐ లుకింగ్ ఫార్వర్డ్ చూద్దాం. డైరెక్టర్ గారు మీరు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆర్జీవి గారు గుర్తొస్తున్నారు, మీ స్టైల్ మీ మాట్లాడడం ఏంటి అంటే ఇమిటేషన్. మీరు సెట్కి వచ్చి చూసారనుకోండి పరమ ఇంకా బూతులు మామూలుగా రావు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు కొన్ని బూతులతో వస్తున్నాయి కనిపిస్తుంది కదా, డైలాగులు రాయాల్సిన అవసరం లేదు. ఇందాక అనిల్ గారితో డిస్కషన్ డైలాగులు రాయాల్సిన అవసరం ఉండదు, ఇంకా తిట్లే రేపడి. ఇప్పుడు హీరో 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 అను విలన్ మాట్లాడుకోవాలంటే తిట్లే టాప్ నాచ్ అయిపోతాడు ఈయన. అలాంటిది రెగ్యులరైజ్ అయిపోయింది. సెన్సార్లు లేవంటే మాత్రం ఈయన ఇంకా నా బెస్ట్. ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ డైలాగ్స్ బాగా నచ్చినాయి అని అన్నిగారు చెప్తున్నారు, ఇంకా ఆయన బెస్ట్ అయిపోతారు ఆ దానిలో. సుబ్రహ్మణ్య గారు, సార్ సుబ్రహ్మణ్య గారు, సినిమా అంటే స్టార్ట్గా నార్మల్ షార్ట్ చేస్తుంటారు, తర్వాత అంటే హెవీ విజువల్ చూస్తే చాలా హైలీ ఉన్నాయి. సో బడ్జెట్స్ వారు మీకు ఎలా వర్కౌట్ అయింది అంటే డబ్ అంటే ఇప్పుడు కథ చెప్పినప్పుడు బడ్జెట్ అవుతుంది అని డైరెక్టర్ గారు చెప్పారు. సరే ప్రారంభిద్దాం అని ప్రారంభించాం, దానికి హీరో గారు కూడా ఓకే అన్నారు.
బడ్జెట్ అవుతుంది, సూర్యమంజి గారు మీకు ఇంట్రెస్ట్ అని అంటే మాకు ఇంట్రెస్ట్, మాకు సినిమా చేయాలి మీతో, ఫ్యాషన్ ఉంది మాకు అని చెప్పాం. మొదలెట్టాక 15 రోజులు ప్రారంభమయ్యాక అసలు ఫుటేజ్ ఎలా వచ్చిందని చూసుకున్నాం. అంటే బ్రహ్మాండంగా వచ్చింది ఫుటేజ్. ఇంకా అప్పటి నుంచి సాగర్ మీద నాకు బాగా నమ్మకం పెరిగింది. దానికి తోడు డీఓపీ కూడా చక్కగా చేశారు. చివరిలో మొన్న వచ్చినప్పుడు బడ్జెట్ బాగా పెరిగింది. చివరిలో వచ్చిన మన మూవీ చూసినప్పటికీ చైతన్య భారద్వాజ్ గారు నెక్స్ట్ లెవెల్ మూవీకి ఇచ్చారు. ఇంకా సినిమా మేము అదే ఈ మూవీ నేనే చేసేనా, మేము క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఈ మూవీకి నేనైనా ప్రొడ్యూసర్లు మేమేనా, మా బాబు మేమేనా, మేమే చేసామా అనిపించింది. చాలా బాగుంది. మాకు సినిమా డబ్బులు వచ్చినా లేకపోయినా పేరైతే వస్తుంది, ఈ సినిమా మంచి మూవీ చేసాము అని. థ్యాంక్ యూ. చైతన్య భరద్వాజ్ గారు, యు ఆర్ ద బెస్ట్ కంపోజర్ ఫర్ రొమాంటిక్ సాంగ్స్. సో ఈ సినిమాలో మేము ఇప్పటి వరకు అలాంటి టైప్ ఆఫ్ సాంగ్ వినలే, ఎందుకంటే మీ క్రెడిట్స్ మీద 100 మిలియన్స్లో ఉన్నాయి సాంగ్స్ కొన్ని. అంటే సినిమాకే మీ సాంగ్స్తో తీసుకొస్తారు ఆడియన్స్ని. సో అలాంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయా, ఒకవేళ లేకపోతే లేకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫ్రాంక్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ రాబోతున్నాయి. ఒకటి. రెండోది నేను ఎలా అనుకుంటానంటే ఒక మూవీ ఒక పాట అనేది రిజిస్టర్ అవ్వాలి అంటే అది మూవీతో ఫ్లోలోనే రిజిస్టర్ అయితేనే ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది పాటకి ఎప్పుడు, నేను నమ్ముతా అది. సో ఈ మూవీ విషయంకి వస్తే ఈ మూవీలో కైండ్ ఆఫ్ కలర్ ఎంచుకున్న కలర్ డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ గారు ఎంచుకున్న కలర్, కానీ అందులో పోర్ట్రే చేసిన విధానం విజువల్ పర్స్పెక్టివ్తో ముందు నుండే కలర్ ప్యాలెట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్లో మేము వర్క్ స్టార్ట్ చేస్తాం ఇన్ఫ్యాక్ట్. సో మ్యూజిక్ కంపోజరే ఇన్ఫ్యాక్ట్ ఒక డీఓపీతో కానీ డైరెక్టర్తో కానీ ఎడిటర్తో కానీ కూర్చుని అందరూ డిస్కస్ చేసుకుంటూ అసలు ఎగ్జాక్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ రాబోతోంది. ఎందుకంటే ఒక మూవీ కలర్ అనేది డిఫైన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ మ్యూజిక్ డీల్ చేస్తుంది. జనరల్గా ఒక మూవీ కలర్ ఇలా ఉంటుంది అని తెలియడానికి మ్యూజిక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఎలా సినిమాని కన్సీవ్ చేసుకుంటానంటే ఒక సబ్జెక్ట్ రాగానే నా దగ్గరికి ఏమన్నా నా వర్క్ ఇష్టపడి నాతో ప్రొసీడ్ అవ్వదాం అనుకున్న అప్రోచ్ ఎప్పుడైతే వస్తుందో మూవీ కలర్ ఏంటి, దానికి నేను ఎలాంటి కైండ్ ఆఫ్ కలర్ సాంగ్స్ పోర్ట్రే చేయాలి, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ నుండి బయటకు వెళ్ళకూడదు. ఈ మధ్యన ఎక్కువ మాంటేజెస్ వైబే ఎక్కువ ఉంటుంది జనరల్గా మూవీస్లో. సో మాంటేజెస్ అనేవి బయటికి రాకూడదు ఒక విజువల్ దీని నుండి. సో ఆ పరంగా ఆలోచించుకుంటూ ఈ మూవీ కలర్కి తగ్గట్టుగా మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కనులెందుకు అని ఆల్రెడీ లాంచ్ అయింది ఒక సాంగ్. సో అది డెఫినెట్లీ చాలా మంచి మెలోడీ, ఎవరు వినకపోయినా ఒకసారి వినమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ ఇన్నోసెన్స్ ఉంది అందులో పాటలో. సాగర్ గారు, అయితే గన్ మేకింగ్ అనేది కుప్పంలో చేస్తున్నారు కదా, సో చాలా సినిమాల కంటే మనం పుష్ప చూసినా కూడా చిత్తూరులో స్మగ్లింగ్ ఇవన్నీ అట్లా. సో రేపు కుప్పంలో గన్ మేకింగ్ అవుతుంది, ఎందుకంటే అది చంద్రబాబు గారి నియోజకవర్గం, రేపు సీఎం అయినా. సో అందుకనే నేను ఇప్పుడు చూపించట్లేదండి, 1990లో చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి చేయలేరు కదా. యా సుధీర్, ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు కావచ్చు, మహేష్ బాబు సినిమాలు తీసుకుంటే ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమాలు ఎంచుకుంటావు? ఏ సినిమా ఎంచుకోనండి, అలాగే ఉండిద్దాం. బట్ తప్పదు ఇంకా చేయాల్సిందే అని పెడితే మాత్రం అల్లు సీతారామరాజు చేయాలంటారా? నాట్ దట్ ఐ వుడ్ ఏదో బాగా దానికన్నా బెటర్ చేస్తాను అట్లా అండి కాదు, బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్ వన్స్. థ్యాంక్ యూ. యా ప్లీజ్ ఫైనల్ క్వశ్చన్. ఏంట్రా నీకు తమ్నైల్కి పాపం రాలేదు, కష్టపడుతున్నాడు అప్పటి నుంచి. కానీ తమ్నైల్ కాదు, తమ్నైల్ కోసం మెయిన్ లీడ్గా అడుగుతాను కదా, మ్యూజిక్ కంపోజర్ గురించి కంటెంట్ గురించి అడగాలి. సో బేసిక్గా చైతన్య భరద్వాజ్ గారు, మీరు ఇప్పటి వరకు ఎంచుకున్న జానర్స్ మ్యూజిక్ అంతా చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. ఇందులో చూసేసరికి నాకు ఇప్పుడు పుష్ప సినిమా, కేజీఎఫ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఎలాంటి వైబ్ అయితే వస్తుందో నాకు ట్రైలర్ చూసినప్పుడు అలా అనిపించింది. సో మీరు స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కానీ సౌండ్స్ కానీ వాడడానికి ట్రై చేశారా ఈ సినిమాలో? యాక్చువల్లీ బై డిఫాల్ట్గా నాకంటూ ఒక వైబ్ ఇష్టపడే వైబ్ ఇదే ఇన్ఫ్యాక్ట్. నాకు ఇన్ఫ్యాక్ట్ చూస్తే RX100లో కూడా ఒక సెమీ కైండ్ ఆఫ్, అంటే అఫ్కోర్స్ అదొక కైండ్ ఆఫ్ సెపరేట్ కైండ్ ఆఫ్ కలర్ మూవీ, ఒక రస్టిక్ కలర్లోనే. సో అందులో కూడా నేను ట్రై చేసిన అటెంప్ట్ కొంచెం నిప్పై రగిలే అని ఒక సాంగ్ ఉంటుంది అందులో, అది కూడా ఇన్ కపుల్ ఆఫ్ సాంగ్స్ రస్టిక్ కైండ్ ఆఫ్ వైబ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ టు ద కోర్ నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ కలర్ కాన్ఫిడెన్స్ టువర్స్ ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు ఎక్స్పోజ్ అవ్వడం. సో అలా ట్రై చేసిన అటెంప్ట్లో ఇన్ఫ్యాక్ట్ లక్కీలీ జ్ఞాన్ సాగర్ గారు నన్ను ఆప్ చేసుకోవడం,
నన్ను నమ్మడం, బిలీవ్ చేయడం, మొత్తం టీం బిలీవ్ చేయడం, సుధీర్ బాబు గారు బిలీవ్ చేశారు. సో ఇవన్నీ యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ నాకు పోర్ట్రే చేయడానికి హెల్ప్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు ఇష్టమైన కలర్, నేను కాన్ఫిడెంట్గా ఉన్న కలర్ కూడా. సుమంత్ గారు అండ్ సుబ్రహ్మణ్యం సార్, మీరు చాలా కామన్ కంపోజర్గా ప్రతి మాట ఆలోచించి మాట్లాడుతున్నారు, బట్ సుమంత్ గారు ఒక రేజ్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతారు. బట్ ఇందాక దాము గారు చెప్తూ సో సుబ్రహ్మణ్యం గారికి ట్రస్ట్ అనేది ఇంట్రెస్ట్ మీద పోయింది అన్న. సో అలాంటప్పుడు మళ్ళీ సుమంత్ గారిని తీసుకొచ్చి ఆ ట్రస్ట్ ఏ విధంగా బిల్డ్ చేశారు సార్? అంటే ఇప్పుడు వ్యాపారాలు అయితే ఎన్నెన్ని చేసుకోవచ్చు, అందులో లాసు లాభాలు ఉంటాయి. సినిమా అన్నది ఫ్యాషన్ కదా, మనం ఏదైనా అంటే నేను ఎక్కువ సినిమా కోసం ఆలోచిస్తాను. మేము ఇంట్లో మాట్లాడుకున్నా సినిమా కోసం మాట్లాడుకుంటాం, తప్పితే వ్యాపారం. ఇంకా అంతేగాని వేరేది ఏది మాట్లాడుకోం, ఇంకా స్థలాల కోసం, పొలాల కోసం. మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుని ఉంటారు, మేము అసలు వాటి కోసం పట్టించుకోం. అంటే ఏదైనా జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 30 ఇయర్స్ పోయికే ఇప్పుడు మేము సక్సెస్ అవ్వలేదు అనుకో, ఒక 5 ఇయర్స్ చూస్తారు నిజంగా కాదు అవ్వలేదు అనుకో. జాబ్ ఎప్పుడు చదువుకున్నాడు, జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఫ్యాషన్ ఉంటేనే కదా మనకి పేరు ఏదైనా వచ్చేది ఏదైనా. థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు మీరు అండ్ బాలీవుడ్లో బాగి సినిమాలో కొంచెం విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. సో ఆ తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాలేదా, వచ్చినా కూడా మీకు నచ్చక ఏమన్నా చేయలేదా, అండ్ తెలుగులో కానీ అండ్ బాలీవుడ్లో వేరే ఏ లాంగ్వేజ్లో అయినా? తెలుగులో అయితే రాలేదు, హిందీలో అయితే వచ్చినాయి, చాలానే వచ్చినాయి, పెద్ద స్కేల్ ఫిల్మ్సే. బట్ సమ్వేర్ ఐ వాజంట్ వెరీ కన్విన్స్డ్ విత్ ద క్యారెక్టర్, ఒకటి. అండ్ ఇంకోటి, ఇక్కడ నాకు బిజీగా ఉండే, ఇక్కడ చాలా ఫిల్మ్స్తో ఆక్యుపైడ్గా ఉన్నా. సో దానివల్ల దానికి ఏదో కొన్ని సినిమాలు ఫిజిక్ అవసరం, ఇక్కడేమో ఫిజిక్ అవసరం లేదు, ఆ టైప్లో చాలా అయినాయి అనమాట. సో అందుకని అప్పుడు కుదరలే. తెలుగులో అయితే రాలేదు. మాల్విక గారు, యా ఫైనల్ క్వశ్చన్. ఎస్ ఫైనల్ క్వశ్చన్. సో ఈ క్యారెక్టర్ మీ దాకా వచ్చి చూస్ చేసుకుందని అన్నారు కదా, వాట్ మేక్స్ యూ హార్డెస్ట్ పార్ట్ టు డూ దిస్ క్యారెక్టర్? ఏమైనా కష్టం అనిపించిందా, ఈవెన్ డైరెక్టర్ గారితో కానీ లేదంటే సుధీర్ బాబు గారితో కానీ, విచ్ మేక్స్ యూ టు ఫీల్ లిటిల్ బిట్ హార్డర్ వైల్ డూయింగ్ ద మూవీ? యూ సేయింగ్ లైక్ వాట్ ఐ ఫెల్ట్ హార్డ్ లైక్ వైల్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్? ఎస్ ఎగ్జాక్ట్లీ. టు బి ఆనెస్ట్, బిఫోర్ ఐ స్టార్టెడ్ షూటింగ్ ఐ యాక్చువల్లీ టుక్ సమ్ హెల్ప్. ఐ వాజ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు అండర్స్టాండ్ ద బాడీ లాంగ్వేజ్, అండ్ ఆల్సో దెర్ వాజ్ అ యాక్టింగ్ కోచ్ హూ హెల్ప్ మీ అండర్స్టాండ్ ద బాడీ లాంగ్వేజ్ అండ్ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఐ హ్యావ్ సెంట్ ఫ్యూ వీడియోస్ బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్. ఐ యూస్ టు సెండ్ వీడియోస్, లైక్ ఐ యూస్ టు రికార్డ్ వీడియోస్ అండ్ సెండ్ ఇట్ టు ద డైరెక్టర్. And I used to ask him if this is the body language that you want, and is the language okay, is the pronunciation okay. And when he said, yeah, everything is fine, you are thorough with the dialogues, and rest you leave it, now you can come on set. So I think that's some prep that I did before. And once I was on set, I don't think anything was difficult, to be honest. As I said, like, it was a very comfortable vibe, and from the first day itself I had a very comfortable vibe with Sudhir Garu also. So it was not that difficult that oh, I'm doing something wrong. Any best memory from the location and all till now? Every day was fun, and because I'm telling you, with such a young team to work with, I think I had a lot of fun shooting for this film. Yeah. Can I add one? అంటే సుబ్రహ్మణ్యం స్వామి బ్యాక్డ్రాప్లో కొద్దిగా ఉంటుంది ఫిల్మ్ చాలా వరకు. సో సుబ్రహ్మణ్యం స్వామి వాహనం పీకాక్ కదా. సో మేము ఏ ఫ్రెష్ లొకేషన్కి వెళ్ళినా, ఎనీ లొకేషన్, మీరు 100% ఎవరు బిలీవ్ చేయరు, ఏ లొకేషన్కి వెళ్ళినా ఆ లొకేషన్లో పీకాక్ ఉంటుంది. అండ్ సర్టన్ ప్లేసెస్ మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంట్రీ షాట్ ఉంది అంటే కనుక పైన అక్కడ ఉండాలి పీకాక్ ఉంటే పీకాక్ ఉండేది. మేము అది షూట్ చేసాం లేదా అది పక్కన పెడితే ఇట్ వాజ్ దేర్ మేము అనుకున్న ప్లాన్కి. సో అది ఒక, I don't know, it's a divine